హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే మొబైల్లో టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. పర్ డే 250 రూపీస్ నుండి 400 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే పార్ట్ టైం లేదా ఫుల్ టైంగా కూడా ఈ వర్క్ చేయించండి. టైపింగ్ వర్క్ అయితే వచ్చిందండి. పేటిఎం, ఫోన్పే, గూగుల్ పేకి మన మనీని మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్ళి, ఏంటి వెబ్సైట్, మనం ఎలా టైప్ చేయాలి, వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టైపింగ్ జాబ్స్ వచ్చాయి. ఈ టైపింగ్ వర్క్ చేస్తూ మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక లిమిట్ అయితే లేదండి. ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత ఎక్కువ మనీ అయితే వస్తుంది. ఈ విధంగా నేను మీకు డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చానండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్కి మనం అయితే వచ్చేస్తాము. దీని పేరు ఏంటంటే ఆర్టికల్స్ ఇన్సైడర్. దీని ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడండి, మనకి వచ్చిన మనీ అనేది పేపాల్, పేటిఎం, యూపీఐ, ఈ విధంగా ఫోన్పే, వీటికి కూడా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఎటువంటి లిమిట్ లేకుండా మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని చెప్పి కనిపిస్తుంది అండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత మొదటిగా ఈ వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక యూజర్ నేమ్ని క్రియేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ని ఇస్తాం, దాన్ని కన్ఫర్మ్ చేస్తాము. ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే సింపుల్గా ఒక అకౌంట్ మన క్రియేట్ అవుతుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే మన ఈమెయిల్ ఐడి ఇస్తాం కదా, ఇక్కడ ఆ ఈమెయిల్ ఐడికి ఏంటంటే డైరెక్ట్గా మనకి ఒక లింక్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మనం వెరిఫికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, అయితే నేనైతే ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని చెప్పి అడుగుతారు. అంటే మనం మెయిల్ ఇస్తాం కదా, ఆ మెయిల్కి ప్రతిసారి ఒక లింక్ అయితే పంపిస్తారండి. దాని మీద క్లిక్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు నేను డీటెయిల్స్ అయితే ఇచ్చి రిమెంబర్ మీ మీద క్లిక్ చేసి లాగిన్ అవుతున్నానండి. సో సింపుల్గా మీరు ఈ విధంగా రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయితే అవ్వచ్చు. సో వన్స్ లాగిన్ అయిన దాని తర్వాత మనకి వర్క్ ఎలా ఉంటుంది, మనకి మనీ అనేది ఎలా వస్తుంది, మీకు అన్నీ చెప్తాను. వీడియోని ఎండ్ దాకా చూడండి. ఈ విధంగా ఏంటంటే మనకి కొన్ని టైపింగ్ వర్క్ చేసినందుకు మనకి మనీ అయితే వస్తుందండి. జనరల్గా మనకి ఫుడ్ గురించో, న్యూస్, ట్రావెల్, హెల్త్, సెలబ్రిటీయో, ఫ్యాషన్ ఏదో ఒకటి మనకి తెలిసే ఉంటుంది. అంటే దేనిదో ఏదో ఒక దానిపైన కొంచెం నాలెడ్జ్ ఉండే ఉంటుంది. అయితే దీనిపైన మనకు ఉంటుంది కదా, అది మనం అయితే రాయాల్సి అయితే ఉంటుందండి కొన్ని ఆర్టికల్స్ రూపంలో. సో చాలా సింపుల్ ప్రాసెస్, ఇది మనం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వాలండి. సో మొదటిగా ఏంటంటే మనము ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి రైటర్స్ గైడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఈ గైడ్ మీద క్లిక్ చేయాలండి. వర్క్ ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ గైడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చెప్తారు. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక కొన్ని కార్స్ గురించి తెలిసాయనుకోండి, టాప్ 10 కార్స్ అని చెప్పేస్తాము. అదే మీకు పొలిటీషియన్స్ ఆర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ కానీ తెలిసి ఉంటే టాప్ 10 ఎమ్మెల్యేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లేదా టాప్ 10 ఎమ్మెల్యేస్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా మనం అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అంటే టాప్ 10 ఫార్మాట్లో మనం రాయాల్సి అయితే ఉంటుందండి. కంటెంట్ అనేది మినిమం 1500 వర్డ్స్ రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ వీలైనంత వరకు ఓన్ కంటెంట్ రాయడానికి ప్రిఫర్ చేయండి. అంటే మీరు నెట్లో ఎక్కడైనా చదువు ఉండొచ్చు, లేదా మీరు వేరే దగ్గర చూసి ఉండొచ్చు, న్యూస్ పేపర్లో కానీ నెట్లో కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లో మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు టైప్ చేసి రాయాల్సి అయితే ఉంటుంది. సో అంతే, చాలా సింపుల్ అండి. అండ్ ఇక్కడ విత్డ్రా అనేది కూడా మీకు ఎలా ఉంటుందో నేను చెప్తాను. సో ఈ విధంగా మనకైతే రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్కసారి 1-2 సార్లు ఈ పాయింట్స్ మీరు కానీ చెక్ చేస్తే ఇంకా మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు వర్క్ ఎలా చేయాలని మీకు చెప్తాను. ఈ విధంగా ఇక్కడ మనకి ఏంటంటే సబ్మిట్ యువర్ ఆర్టికల్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఒక టైటిల్ అయితే రాయాలి. నేను చూడండి ఇప్పుడు ఏమి ఇస్తున్నానంటే టాప్ 10 కార్స్ అని చెప్పి అయితే ఇస్తున్నాను. సో దీనికి సంబంధించిన ట్యాగ్స్ ఏముండొచ్చు అంటే టాప్ 10 కార్స్లో నేనైతే కియా అని చెప్పేస్తున్నాను, మహేంద్రా అని చెప్పేస్తున్నాను, ఈ విధంగా ఆడియో అని చెప్పేస్తున్నాను. సో ఈ విధంగా ఏంటంటే మనం అయితే ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీకు అర్థమవుతుంది కదా, ఈ ఫార్మాట్ మీరు అయితే ఫాలో అవ్వాలండి. సో మొదటిగా ఏంటంటే మనము ఒక మెయిన్ హెడ్డింగ్ అయితే ఇవ్వాలి. అంటే మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే మనకి టాప్ 10 కార్స్, దీంట్లో కొన్ని సబ్ హెడ్డింగ్స్ అయితే ఇవ్వాలండి. సబ్ హెడ్డింగ్స్ అంటే ఏం లేవు. ఇప్పుడు నేను మనం కొన్ని కార్స్ గురించి రాస్తున్నాము కదా, అవే మనకి ఇక్కడ సబ్ హెడ్డింగ్స్. సో ఈ విధంగా బీఎండబ్ల్యూ అని చెప్పి అయితే ఇచ్చాను. బీఎండబ్ల్యూ ఇన్ని కార్స్ ఉన్నాయి, వీటిలో అలాగుంది, ఇంత ప్రైస్లో స్టార్ట్ అవుతుంది. సో నెట్లో మీరు ఒకసారి సెర్చ్ చేసుకుని మీకు కొంచెం ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే మనం ఒక 3-4 లైన్స్ రాస్తాము. సో ఈ విధంగా మనము ఇలా ఒక టెన్ కార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం రాయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే రాయాలండి. ఇక్కడ మెయిన్ పాయింట్ మన పోస్ట్ అప్రూవ్ అవ్వాలంటే
ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, నేను బీఎండబ్ల్యూ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఎంబెడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి ఈ బీఎండబ్ల్యూని మనం అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్లో మనం ఇది ఎలా పేస్ట్ అయితే చేయాలండి. సో ఈ విధంగా మినిమం ఏంటంటే ఒక్క లింక్ అయినా మనం అయితే ఇచ్చేటట్లయితే చూడాలి. సో అంటే మినిమం ఒక్క అయినా మనం ఈ విధంగా ఎంబెడ్ చేయాలి. సో మీరు ఏదైతే సోర్స్ నుండి తీసుకుంటారో ఆ వాటికి సంబంధించిన లింక్స్ మీరు ఈ విధంగా ఇక్కడ అయితే పేస్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి వర్క్ అయితే ఉంటుంది. సబ్మిట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుందండి. సో ఈ విధంగా ఇలా మనకి వర్క్ అయితే ఉంటుంది. దీన్ని కంప్లీట్ చేస్తే మనం ఒక్క పోస్ట్కి 50 రూపీస్ నుండి 400 రూపీస్ వరకు, ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా అనేది ఎలా ఉంటుందంటే, మన ఆర్టికల్ సబ్మిట్ చేస్తాం కదా, వితిన్ 24 అవర్స్ నుండి 48 అవర్స్ లోపల మనకైతే తెలిసిపోతుంది. అండ్ మన మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడికి విత్డ్రావల్ను మీరు ఎలా చేసుకోవాలని చెప్తున్నారని చెప్పి ఒక లింక్ అయితే పంపిస్తారండి. దాని ద్వారా మనం విత్డ్రావల్ని ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మొదటిగా మనం అయితే కొంచెం ఆర్టికల్స్ ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. దీని ద్వారా మనం ఇక్కడ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ 100% వస్తుందని చాలా మంది ఎర్న్ చేసుకున్నారు. మీకు ఆన్లైన్ సంబంధించిన రివ్యూస్ కూడా నెట్లో చూడొచ్చు. సో ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి ఎవరికైతే రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వర్క్ చేస్తారు. అండ్ విన్న వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.